కొన్ని చీకట్లు ఓ వెళ్తురు రచయిత ఎవరో తెలియదండి కథా విజయం పోటీలు రెండు వేల ఇరవైలో మూడు వేల రూపాయలు బహుమతి గెలుచుకున్న కథ ఇంకా కథలోకి వెళ్దామా అంతా అల్లకల్లోలం కట్టెగా మారిన సిరి శరీరం మీద పడి ఇంకా కట్టెనెందుకు కాలేకపోయానా అని ఉప్పు సముద్రంలాగా సుమతి రోదన చుట్టూ మూగిన జనాలు గుసగుసలాడుకుంటున్నారు అందరికీ వినపడేలాగా పెళ్ళైన రెండు రోజులకే ఉరిపోసుకుంది అంటే ఏమైందో పాపం మనం ఇష్టం లేదంట కాదహే పిల్లోడు పనికి మాలినోడంట అదేం కాదు ఆ పిల్ల ఎవరినో ప్రేమించిందంట ఇష్టం లేని పెళ్లి చేశారని అర్ధంతరంగా ఆయు ముగించుకుంది పాపం బిడ్డ పచ్చగా పారాణి పెట్టింది పెట్టినట్టే ఉంది అన్నీ వినపడుతున్నా వినపడినట్టే అచేతనంగా వెంకటరామయ్య తన సిరి సంపదలకు కారణమని తను నమ్మిన తన సిరి నిర్జీవంగా మీద నలభై తులాల బంగారం ఏమాత్రం తగ్గరాదని కట్టబెట్టిన యాభై వేల చీరలతో నిన్నగాక మొన్న తన ఇంటి నుంచి అత్తారింటికి తరలి వెళ్ళిన తన గారాల పట్టి కాదు కాదు తన ప్రతిష్ట అవును ప్రతిష్టే అప్పుడు ప్రాణమున్న మనిషేమీ కాదు అన్నీ తెలిసినా నాకెందుకు కట్టబెట్టారు మా పరువు మర్యాద అన్నీ పోయాయి అల్లుడు గొంతులో బాధ కంటే కోపం అవమానం అగ్ని పర్వతంలాగా పలుకుతున్నాయి పరువేనా పెళ్ళైన రెండేళ్లకే చచ్చిపోయినాది అంటే అత్తింటోళ్ళు ఏం చేసినారోనని మా మీద అనుమానం లేనిపోని కేసులు ఎట్లా సావాలరా దేవుడా వీళ్ళు నాశనం అయిపోను సిరి అత్తగారి శోకాల్లో శాపాలు పరువు పరువు చళ్ళున చరిచినట్లయింది దిగ్గున లేచి కూర్చున్నాడు వెంకట్రామయ్య చుట్టూ చీకట్లు ఇదంతా కళ సెల్ ఫోన్ తీసి టైం చూశాడు పదకొండున్నర ఇలాంటి కలొచ్చిందేమిటి పక్కన సుమతి గాఢ నిద్రలో ఉంది మెల్లగా గది బయటకు వచ్చాడు హాల్లో సిరి నాయనమ్మతో కలిసి నిద్రపోతోంది సిరి నిజంగా అంత ప్రశాంతంగా నిద్రపోతోందా లేక నిద్ర నటిస్తోందా లోపలికొచ్చి మళ్ళీ పడుకున్నాడు కానీ నిద్ర దగ్గరికి రానంటోంది నిద్రకు బదులు గతం వచ్చి కళ్ల ముందు నిలిచింది తొలి సంతానం ఆడపిల్ల పుట్టగానే చాలా కుటుంబాల్లో లాగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడి శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని శ్రీ కాస్త సిరిగా మారింది నిజంగా సిరి పుట్టాక సిరి కలిసొచ్చిందని వెంకట్రామయ్యకు అపారమైన నమ్మకం పట్టిన వ్యాపారం అలా బంగారమై కురిసింది సిరి వెనక రెండేళ్లకు అబ్బాయి రమేష్ పుట్టాడు ఆస్తికి వారసుడు పుట్టాడని వెంకట్రామయ్యకు సంబరం సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపద పెరగడానికి కారణమైందని సిరి అంటే ప్రాణం అందులోనూ చిన్నప్పటి నుంచి సిరి తెలివితేటలతో పాటు పట్టుదల కలిగిన పిల్ల చదువులో ఏ మాత్రం వెనకబడ్డానికి ఇష్టపడేదే కాదు సిరి ఏదడిగినా తెచ్చేవాళ్ళు గారాభంతో ఆడపిల్లని చదువు ఆపకుండా చదివించారు బీటెక్ మంచి మార్కులతో పాస్ అయి క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం కూడా సాధించుకుంది ఎంత చదివితేనే అంతకంటే ఎక్కువ చదివిన వాడిని తెచ్చే దమ్ముందని ధైర్యం వెంకట్రామయ్యకు సిరి పెళ్లి వెంకట్రామయ్యకు గొప్ప కళ ఇంకా చెప్పాలంటే ప్రతిష్ట ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి గొప్ప సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి ఆ పెళ్లి గురించి వెంకట్రామయ్య గొప్పతనం గురించి జనాలు గొప్పగా చెప్పుకోవాలి కానీ సిరి అతని అంచనాను తారుమారు చేస్తూ ఎవరినో ప్రేమించానని అతన్ని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది అతను కులంలోనూ ఆర్థికంగానూ వెంకట్రాయ్య కుటుంబం కంటే చాలా కింద స్థాయిలో ఉన్నాడు వెంకట్రామయ్య కాళ్ల కింద భూమి కంపించినట్లయింది నా బిడ్డ నా వంశ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తుంది అనుకుంటే ఎంత పని చేస్తుందా నా పరువు ఏం కావాలి సమాజంలో నాకున్న గౌరవం మర్యాదలు ఏమైపోవాలి అంటూ గింజుకున్నాడు చిన్నప్పటి నుంచి ఏ రోజు బిడ్డ మాట కాదనని మనిషి కూతుర్ని అపురూపంగా పెంచుకున్న మనిషి మొదటిసారి సిరి నిర్ణయాన్ని తప్పుబట్టాడు తను చూసిన వాణ్ణి చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడు కూతురికి పట్టుదల తక్కువేం కాదుగా తండ్రితో బాధించింది ఘర్షణ పడింది కానీ తండ్రి ప్రేమ చాటునున్న గౌరవం ప్రతిష్ట ఓడిపోవడానికి ఇష్టపడలేదు సుమతి హాల్లోకి ప్రవేశించడం నిషిద్ధం అన్నట్లు వంటిట్లో పొయ్యి మీద మగ్గుతున్న కూరను కలియబెడుతోంది ఆ కూర మగ్గిపోతోందో మాడిపోతోందో ఎవరికీ తెలియదు బిడ్డ ప్రేమ ముందు వంశ గౌరవం పెద్దరికం తలదించలేదు ఈరోజు ఈ పిల్ల మాటలకు తలొగ్గితే రేపు ఇంటి మానం మర్యాద అన్నీ మంట కలిసిపోతాయి ఎట్లా అయినా సరే కూతురి మనసు మార్చాలి అని అనుకున్నాడు మొదట మెల్లగా నచ్చజెప్ప ప్రయత్నించాడు సిరి మారలేదు ఇక లాభం లేదని ఇంకో అస్త్రం వదిలాడు ఇవ్వను అక్కర్లేదు షటిల్లాగా దూసుకొచ్చింది సమాధానం మాతో సంబంధాలు ఉండవు మీరు చూపే పెళ్లితో ఉంటాయని గ్యారంటీ ఉందా సమాధానం చెప్పలేని ప్రశ్న చివరికి చస్తానని బెదిరించాడు అంటే ఊరికే మాటలతో కాదు నాలుగు రోజులు అన్నము నీళ్లు మానేసి మాట్లాడకుండా మొండికేసి ఏమేం చేయగలడో అన్నీ చేశాడు చివరికి ప్రేమ ఓడిపోయింది కాదు ఓడిపోయేలా చేశాడు విశాలమైన తటాకంలో ఉండాల్సిన చిరు చేపలు గాజు గోడల మధ్య అక్వేరియంలో ఆక్సిజన్ అందక గిలగిలలాడుతూ ఉంటే జాలిగా చూస్తూ నీ ఇష్టం నాన్న అంది సిరి నిర్లిప్తంగా ఆ తర్వాత సిరి తండ్రితో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా తనకే ఎందుకో మామూలుగా లేదేమో అన్న అనుమానం ఏదైతేనే తనకు తన పరువు ముఖ్యం తర్వాత అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి ఎన్ని చూడలేదు సమాధానం చెప్పుకుని తనకు నచ్చిన తన కులపు కుర్రాణ్ణి కంటే గొప్ప ఆస్తిపరుణ్ణి వెతికి మరీ నిశ్చయించాడు అయినా ఎందుకో పెళ్లి దగ్గర పడే కొద్దీ ఏవో భయాలు ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుందా బంధుమిత్రుల మధ్య తలదించుకునే పరిస్థితి రాదు కదా కుటుంబం పరువు కదా ఇలాంటి ఆలోచనలతో నిద్ర ఎప్పుడు పట్టిందో తెల్లవారింది సిరీ సిరీ సుమతి కేకలు ఉలిక్కిపడి లేచాడు వెంకట్రామయ్య ఏమైంది సిరి కనిపించడం లేదండి సుమతి జీర గొంతుతో ఏడుపు పలికింది ఎక్కడికెళ్ళింది సరిగ్గా చూడండి స్నానం చేస్తోందేమో ఎన్ని గంటలు చేస్తుంది పెరట్లో ఉందేమో ఇప్పటికి పదిసార్లు తిరిగొచ్చాను తన భయాలు నిజమైనట్టున్నాయని వెంకట్రామయ్య మనసు పొరల్లో కంగారు స్నేహితులకు ఫోన్ చేద్దామని సెల్ ఫోన్ తీసుకున్నాడు అందులో వాట్సప్ సందేశం నా జీవితానికి నేనే బాధ్యత వహించాలి అని అనుకుంటున్నాను దయచేసి మీకు బరువుగా నన్ను భావించడం మానేయండి సిరి అనుకున్నదంతా అయింది వెంకట్రామయ్య నిలబడిన నేల పాతాళంలోకి జారిపోయింది వెంకట్రామయ్య కూతురు ఎవరితోనో లేచిపోయిందట పోయే కాలాలు అందుకే ఆడపిల్లలకు చదువు గిదువు లేకుండా పిల్లలప్పుడే పెళ్లి చెయ్యాలనేది అయినా ఆ పిల్ల ఎంత అంటే అంత మితిమీరిన గారాబం చేశారులే అదుపులో పెట్టుకోకపోతే ఇంతే అయ్యేది ఏనాడైనా ఆ పిల్లను హద్దులో పెట్టారా ఆడపిల్లలకు సెల్లు సగం చేటు ఎవరితో మాట్లాడుతోందో ఏం చేస్తోందో చూసుకోవద్దా ఇలాంటి మాటలన్నీ వినాలి కాబోలు ప్రాణంగా పెంచుకున్న బిడ్డతో పాటు ప్రాణ సమానంగా చూసుకున్న పరువు పోయే ఇంకా బతికేం చేయాలి మౌనంగా గదిలోకి నడిచి తలపేసుకున్నాడు పరువు ప్రతిష్ట వంశము గౌరవము మన్ను మశానము ఉరితాడై గొంతును బిగిశాయి లేదు ప్రాణం ఒరుసుకుపోయింది రెండు చేతులతో మెడ చుట్టూ విదిలించాడు చీకటికి తోడు బయట కీచురాళ్ల శబ్దాలు మళ్ళీ ఇంకో ఇంకోకలా మరొకసారి మెడ విదీల్చాడు టైం ఒకటిన్నర ఎంత అస్థిమితం చీకట్లోనే తడిమి నీళ్ల సీసా తీసుకుని కాసిని నీళ్లు గొంతులో పోసుకున్నాడు ఎందుకు అస్తిత్వం తన కూతురు బాగు కోసమే కదా ఇదంతా చేస్తున్నది తనకంటే ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతారు ఇరవై మూడేళ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డను సుఖంగా ఉండాలనే కదా తాపత్రయం తన గారాల బిడ్డ తనను మోసం చేసి వెళ్ళిపోతుందా లేదు సిరి మాట ఇచ్చిందంటే తప్పదు నాన్నంటే దానికి ప్రాణం బలవంతంగా నిద్ర తెచ్చుకోవాలని కళ్ళల్లోకి చీకట్లు మోసుకొస్తున్నాడు నల్లగా చీకటి ఇంట్లో కాంతిగా వెలగాల్సిన విద్యుల్లత భయంకరంగా షాకిచ్చింది ఎన్నాళ్ళని ఇలా చీకట్లో ఉంటావు స్విచ్ వేస్తూ అంది సుమతి కళ్ళు చికిలించాడు వెంకట్రామయ్య ముంద లైట్ తీసే ఆజ్ఞాపించాడు సుమతి వినిపించుకోలేదు ఎన్నాళ్ళు ఇలా చీకట్లో ఉంటావు అని అడుగుతున్నాను బతికినన్నాళ్ళు చాలా నీ కూతురు చేసిన ఘనకార్యానికి బలైపోయింది నా కొడుకు ఇంకా వెలుతురు ఎక్కడ మిగిలింది ఎన్నిసార్లు ఈ మాటలు అంటావు గొప్పగా మార్కులు తెచ్చుకుంటే మంచి పేరు తెచ్చిపెడితే నీ కూతురని గర్వపడితేవి నీ ఇంటి పరువు నాడు నా కూతురని దెప్పిపడుస్తున్నాం అసలు మా పన్నంత మీ గొప్పని నిలబెట్టడమేనా ఇదిగో నలతిక్క ప్రశ్నలు అడిగే అది కొంపలో నుంచి పోయి సంతకాల పెళ్లి చేసుకుని మర్యాద తీసింది అట్లా దూరంగా నిన్న పోయిందా ఊళ్ళోనే కాపురం పెట్టి ఎక్కడా తిరగకుండా తలెత్తుకోకుండా చేసింది అదింత కడుపేసుకుని తిరుగుతూ ఉంటే ఆ శంకర సంతానాన్ని చూడలేకనే కదు నా కొడుకు నరికి పారేసింది అది పాపమై వాడు జైల్లో మగ్గుతున్నాడు దానికే సుఖంగా చచ్చింది అవును పాపం కాదు నెలల్లో నిండిన బిడ్డను కనీసం కనికారం చూపించకుండా చంపడం పాపం కాదు పందులు కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే మీదకొస్తాయి అంత ఘోరంగా నిండు చూలాల్ని పొట్టన పెట్టుకున్న నీది పాపం కాదు నీ మాట కాదని నీ బిడ్డను చంపుకున్నావు సరే ఇంకెవరి బిడ్డనో చంపేసి ఇంకెవరి బిడ్డనో చంపే హక్కు నీకెక్కడుంది ఆ తల్లి తండ్రులకి ఎంత గుండెకోతో ఎప్పుడైనా ఆలోచించావా ఏమిటి ఆలోచించేది పైసాకి తురుం కాని ప్రతిఓడు డబ్బున్న పిల్లను చూసి లవ్వాడాలని బుట్టలో వేసుకోవాలి అని అనుకునేవాడే వాడెంత వాడి తాహత ఎంత మన పిల్లనే చేసుకుంటాడా ప్రతి యదవ నా ముందు కాలర్ ఎగరేసి నీతో చెప్పేవాడే ఆడపిల్ల నెట్ట పెంచాలా అని అవును ఆడపిల్ల నెట్లా పెంచాలా అని మగవాళ్లే చెప్పేది అసలు మేం మనుషులం అయితే కదా ఏది మంచో ఏది చెడు మాకు తెలిసేది మీ ఇంటి పరువును కాపాడాలి మీ మర్యాదను నిలబెట్టాలి మీరు మటుకు మొగాళ్ళై తండ్రులై అన్నదమ్ములై కొడుకులై మా మీద పడి తిని మేమేం చెయ్యాలో ఎట్లా ఉండాలో తీర్మానం చేస్తారు కాదు కూడదంటే చంపి పాత రాస్తారు ఏంటే గొంతులేస్తోంది వీడు సగం చచ్చిన పామనుకుంటున్నావా ఇష్టానుసారం మాట్లాడుతున్నావు చింత చచ్చినా పులుపు చావలేదు పాత సామతే కాని ఎప్పటికీ పడదు అది కాదయ్యా ఏం చేసింది నా బిడ్డ మనసుకు నచ్చినోడ్ని పెళ్లి చేసుకుంది అది తప్పేనా నా బిడ్డ అంత తెలివైందని మురిసిపోతావే ఇరవై మూడేళ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తెలివిలేని నిర్ణయం తీసుకుంటుందని ఎట్లా అనుకున్నావు అట్లా బిడ్డ పోయే ఇట్లు కొడుకు అయ్యాను ఏం సాధించావు పరువుమన్నా తిరిగొచ్చిందా ఈ విషయాలు జనాలకు తెలిసి బిడ్డను చంపుకుంటమని ఉన్న మర్యాద పోయే అయినా బిడ్డలే పోయాక ఇంకా పరువు మిగిలిందా వెంకట్రామయ్య భుజం మీద చెయ్యేసింది సుమతి దాదాపు రెండు నెలలైంది సుమతి తనతో ప్రేమగా మాట్లాడి ఆమె చేతి స్పర్శలో శరీరంలో ఏదో చిన్న కదలిక అవును ఏం సాధించాను ప్రేమ ఇంత హింసాత్మకంగా ఉంటుందా ప్రణయం ప్రాణాలు బలి కోరుతుందా ప్రాణాలు దిసే ఈ ప్రేమ ఎందుకు కావాలనుకుంటారు ఈ పిల్లలు వాళ్ళేం సాధించారు నేనేం సాధించాను ప్రేమ పరువా ప్రాణమా చివరికి ఏం మిగిలింది నా పరువు మిగల్లేదు నా బిడ్డ ప్రేమ మిగల్లేదు ఏం సాధించినట్లు ఏందయ్యా ఏంటి కలవరింతలు ఇంకా చిమ్మ చీకట్లు నిద్రపో నిమ్మళంగా సుమతి చిరాతో కళ్ళు తెరిచాడు వెంకట్రామయ్య అవును ఇంకా చిమ్మ చీకటి చీకటి ఎందుకింత బీభత్సంగా ఉంది ఇంత భయంకరమైన దృశ్యాలతో చావు మేళాలతో నిద్ర ఎట్లా పడుతుంది ఈ చీకట్లు ఎప్పుడు వెలుతుర్లు కలిగిస్తాయి వెంకట్రామయ్య విసుగ్గా మరోసారి టైం చేసుకున్నాడు ఐదు నిమిషాలు తక్కువ నాలుగు ఇప్పుడు ఇక కళ్ళు మూసుకోవాలంటేనే భయమేస్తోంది నిద్రపోయినా ఇంకా భయంకరమైన కలలు వచ్చి కల్లో లేపుతాయేమో చీకట్లో కళ్ళు మూసుకుపోతాయేమోనని బలవంతంగా కళ్ళు పెద్దగా తెరిచి పెట్టుకున్నాడు మంద్రస్వరంతో బిస్మిల్లా ఖాన్ షహనాయ సంగీతం హాయి గొలుపుతో వినిపిస్తోంది కళ్ళకు మెరుమట్లు ప్రయాస లేకుండా ఆహ్లాదమైన పూల అలంకరణ అక్కడక్కడ ఆహుతులను ఆనందంగా ఆహ్వానిస్తూ ముచ్చటైన పూల కొండీలు మంచి పని చేశారు వెంకట్రామయ్య గారు ఆర్కెస్ట్రా పేరుతో చెవులు దద్దరిల్లేలాగా సినిమా పాటలతో చావగొడుతున్నారు ఈ మధ్య ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చెవులతో పాటు మనసు కూడా హాయిగా ఉంది అతిథులు అభిరుచిని మెచ్చుకున్నారు వేదికపైన సిరి తన జీవిత భాగస్వామితో కబురు చెప్తూ స్నేహితులకు పరిచయం చేస్తూ ఆనందంగా అవును అతను సిరి మనసిచ్చిన మనసారా కోరుకున్న జీవిత భాగస్వామి తను కావాలనుకున్న గొప్ప పెళ్లి కొడుకు కాదు గ్రేట్ విఆర్ అమ్మాయి మనసు తెలుసుకుని తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తున్నావు చూడు నువ్వు నిజంగా గ్రేట్ అవును ప్రేమగా పెంచుకున్న పిల్లలను అందున ఆడపిల్లలను చదువు కెరియర్ భాగస్వామి అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునేలాగా తీర్చిదిద్దాము అంటే తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్టే వాళ్ళు మన పెద్దరికాలకి విలువనిచ్చినప్పుడు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే ఘర్షణ పడితే ఎవ్వరికీ మనశ్శాంతి లేకపోవడమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు వెంకట్రామయ్య నీ మీద నాకింకా గౌరవం పెరిగిందయ్యా చాలామంది తల్లిదండ్రులకు నిన్ను ఆదర్శంగా చూపించవచ్చు మిత్రుల మాటల్లో తనపై ఎనలేని గౌరవం ప్రేమ ఆ మాటలు నోట్లోంచి కావు గుండె లోతుల్లోంచే వస్తున్నాయని తెలుస్తోంది ఎంతకంటే ఎక్కువ ప్రేమ కూతురి కళ్ళలో ప్రేమ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగా ఇంకా ఏదో ఏంటయ్యా ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు ఇంకా నీ కలవరింతలు అయిపోలేదా తెల్లారిందిలే కిటికీ కర్టెన్ పక్కకు జరుపుతూ సుమతి అరుస్తుంటే బద్ధకంగా లేచాడు కళ్ళు తెరవాలని అనిపించలేదు కలలోంచి బయటికి రావాలని అనిపించలేదు అయినా లేచాడు హుషారుగా తెల్లారింది కథ అవును తెల్లారింది ఇక వెలుగు అందుకొని ముందుకు నడవాలి కిటికీలోంచి బయటికి చూస్తే సిరి మొక్కలకి నీళ్లు పెడుతూ గులాబీ మొగ్గలను ప్రేమగా తడుముతోంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్టయితే ఓపెన్ చేయగానే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని తప్పకుండా నా కామెంట్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్